లోక్సభ ఎన్నికల ఫలితాల్లో భాగంగా 50% వీవీపాట్ స్లిప్లను లెక్కించాలని 21 పార్టీలు వేసిన రివ్యూ పిటిషన్ పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలియజేసింది. ఈ అంశంపై త్వరగా విచారణ జరపాలని ప్రతిపక్షాల తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించారు. ఈ పిటిషన్పై వచ్చే వారం విచారణ జరగనుంది. 21 పార్టీల పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రతి నియోజకవర్గంలో 5 వీవీప్యాట్ స్లిప్లను ఈవీఎంలతో సరిపోల్చాలని తీర్పునిచ్చింది. వీవీప్యాట్లలో 50% స్లిప్లు లెక్కించడం వలన సమయం, సిబ్బంది ఎక్కువ అవసరమవుతారని, దీనివలన ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రతిపక్షాలకు ఊరట కలిగించేలా 5 వీవీప్యాట్లను లెక్కించాలని నిర్ణయించినప్పటికీ గత నెలలో ప్రతిపక్షాలు దీనిపై రివ్యూ పిటిషన్ వేశారు. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 ఏ1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 ఏ1 గ్రేడ్లతో శ్రీ మేధావి.